సమంత చేసిన మరో పనితో అంతా షాక్ అయ్యారు ఎప్పుడూ భర్తతో పాటే టూస్కు వెళ్లే అలవాటు ఉన్న సమంత ఈసారి మాత్రం ఒంటరిగా వెళ్లిపోయింది తోడుగా తన స్నేహితురాలు శిల్పారెడ్డిని తీసుకెళ్లింది కానీ చేతును మాత్రం వదిలేసింది అసలే సమంత అక్కినేని నాగచైతన్యపై కొన్ని రోజులుగా టాలీవుడ్తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కూడా లేనిపోని వార్తలు వస్తున్నాయి వీళ్ళిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అనేది దీని సారాంశం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్ధలు రావడంతో విడిపోవడానికి నిర్ణయించుకున్నారంటూ కొన్ని మీడియా సంస్థలలో వార్తలు బలంగానే వచ్చాయి నేషనల్ మీడియా అయితే ఏకంగా చేతు సమంత పేర్లతో సహా విడాకుల వ్యవహారం గురించి రాస్కొచ్చింది మన దగ్గర మాత్రం పేర్లు బయటపెట్టకుండా గాసిప్స్ మాదిరే రాశారు అయితే ఇలాంటి సమయంలో సమంత చేసిన ఓ పని చూసి అభిమానులతో పాటు అంతా షాక్ అయ్యారు నిజానికి అలా వార్తలు వస్తున్నప్పుడే నాగార్జునకు బర్త్డే విషస్ చాలా ప్రేమగా చెప్పింది సమంత మామా నువ్వే నాకు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ అంటూ ప్రేమగా చెప్తూ ప్రేమగా ఎమోజీలు కూడా పోస్ట్ చేసింది దాంతో అక్కినేని జంట బాగానే ఉన్నారులే ఎలాంటి గ్యాప్ రాలేదులే అంటూ అభిమానులు సర్దుకున్నారు అయితే అంతలోనే నాగార్జున బర్త్డే పార్టీలో మాత్రం మిస్ అయింది సమంత కుటుంబం అంతా కలిసి చేసుకున్న ఈ పార్టీలో అక్కినేని కోడలు మాత్రమే మిస్సింగ్ చైతూ మాత్రం ఆ ఫోటోలలో నవ్వుతూ కనిపించాడు మొహల్లో ఎలాంటి కంగారు కాని టెన్షన్ కానీ లేదంటున్నారు ఫ్యాన్స్ విడిపోతున్నారనే వార్తలు వస్తున్నా కూడా ఇంత సంతోషంగా ఉన్నారంటే అందులో ఎలాంటి నిజం లేదనే విషయం మీకు అర్థం కావడం లేదా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు అక్కడున్న పార్టీలో నాగచైతన్య నాగార్జున అఖిల్ అమలతో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించారు మరి అంతా బాగానే ఉంది సమంత ఎందుకు రాలేదు మామకు అంత ప్రేమగా విషస్ చెప్పిన కోడలు పార్టీకి ఎందుకు రాలేదబ్బా అంటూ అంతా ఆరా తీస్తున్నారు ఇక్కడే సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి